శంకర్ ప్రభుత్వంపై అవిశ్వాసం మనం మన పార్టీ ఒక్కటే. ఈరోజు మనం ఫస్ట్ మొదలుపెట్టినాక మన రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం అన్ని పార్టీలని మేము కలిసి వాళ్ళందరికీ చెప్పిన మీదట, మన పార్టీ అధ్యక్షుడు రాసిన లెటర్ తీసుకెళ్లి వాళ్ళందరికీ ఇచ్చిన మీదట ఈరోజు అవిశ్వాస తీర్మానం మనతో పాటు సుమారు 8 పార్టీలు లోక్సభలో నోటీసు ఇచ్చాయంటే మన రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం మిగతా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఉన్న అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా గమనించాయి. తప్పకుండా సోమవారం కానీ ఆ తర్వాత మంగళవారం కానీ ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది, అన్ని పార్టీల వాళ్ళు నోటీసులు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి రాబోయే సోమవారం తర్వాత సెలవులు అయిపోయినాక పార్లమెంట్ అయితే సమావేశంలో తప్పకుండా అవిశ్వాస తీర్మానం మార్చి. ఇంకొక డైరెక్షన్లో ఈవేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈవేళ ఈ రాష్ట్రానికి ప్రధానమైన సమస్య ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఇండస్ట్రీ రావాలి, తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలి, రాష్ట్ర రెవెన్యూ పెరగాలి అని అందరూ అంగీకరించినటువంటి తరుణంలో పౌరులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ అంగీకరించి ఉద్యమిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు దానికి నాయకత్వం వహిస్తామంటారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆయన నిర్వహించిన పాత్ర ఎలా ఉందంటే మన సాంప్రదాయాల్లో పెళ్లినాడు మాట్లాడుకోవాల్సినటువంటి మాట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇచ్చుకోవాల్సిన కట్న కానుకలు, బహుమతులు కాకపోతే ఇట్లాంటివన్నీ సాంప్రదాయాలు ఏముంటాయో అవి పాడి కట్టినాడు అడిగినట్టుగా అనిపిస్తుంది. అంటే 4 సంవత్సరాల అనంతరం ఒక ప్రభుత్వానికి ఉండే కాలం 80% అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యమం బాట పడతాను నేను అని చెప్పే మాట పెళ్లినాడు జరగాల్సిన బంతు పాడినాడు జరిపించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. పోతే ప్రజాస్వామ్యానికి ఒక గమ్మత్తు ఉంది. ఎన్నడైతే తను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి పౌరులందరికీ నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వ నాయకుడికి ఉంటుంది. మన ప్రజాస్వామ్యం చెప్తుంది అదే. ఇలాంటి కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ రాష్ట్ర ప్రజల తాలూగా ప్రయోజనాల్ని కాపాడే విషయంలో మొట్టమొదటిగా లీడ్ తీసుకొని నాయకత్వం ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారు. తాను ఆ బాధ్యత తీసుకోవడానికి గడిచిన 4 సంవత్సరాలు అంగీకరించలేదు, ప్రయత్నం చేయలేదు, ఎన్నడూ అతను ప్రజా సంఘాలను పిలిచి మాట్లాడలేదు, రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడలేదు. ఒక కుటుంబ వ్యవహారం మాదిరి అతను పరిపాలనని సాగించినటువంటి తీరు మనం చూసాం. డెమోక్రటిక్ స్పిరిట్ అయితే అది కాదు కదా, కానీ అతను స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డొస్తారేమో అని చెప్పి ఏనాడు పౌర సంఘాలతో కానీ రాజకీయ పార్టీలతో కానీ మాట్లాడే ప్రయత్నం అతను చేయలేదు. అందులో భాగంగానే మీరు ఇంకా కిందకు పోతే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి ప్లేస్ నిర్మాణం చేసినప్పుడు కేంద్రం నియమించినటువంటి కమిటీ చెప్పినటువంటి మాట పక్కన పెట్టడం, దేశంలో మేధావులందరూ చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టడం, గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టడం, అడ్డొచ్చినటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం, అడ్డొచ్చినటువంటి చట్టాన్ని సిఆర్డీఏ చట్టాన్ని సవరణ చేయడం, తానే క్యాబినెట్కి అధ్యక్షత వహించి ఇక్కడ సిఆర్డీఏకి అధ్యక్షుడిగా ఉండడం, దేశంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతి ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించకూడదని సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చినా అనుసరించడం, ఇవన్నీ ఒక స్వార్థపూరితమైన లక్ష్యంతో నడుస్తున్నటువంటి వ్యక్తిగా అతను ఎస్టాబ్లిష్ అయినాడు. అందుకే అతను విశాల ప్రజల ప్రయోజనాల కోసమని లీడ్ తీసుకుని నాయకత్వం ఇచ్చే పని చేయలేదు. ప్రజాస్వామ్యంలో న్యాచురల్గా జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ పక్షంలో ఉండేటువంటి నాయకుడు మొత్తం ప్రజల తాలూగా అవసరాల కోసం ప్రయోజనాల కోసం నాయకత్వం వహించడో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం
సహజంగానే నాయకత్వం తీసుకుంది. ఈ రాష్ట్రంలో అదే జరిగింది. ఎన్నడైతే చంద్రబాబు ఆ బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు తన స్వార్థ ప్రయోజనాలు, అపోజిషన్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతను స్వీకరించడం జరిగింది. అందుకే 4 సంవత్సరాల అనంతరం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజాసంఘాలు ఆఖరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులుగా నేను తీసుకున్నటువంటి ప్యాకేజ్ డబ్బులు వచ్చేసాయి అని చెప్పినటువంటి వ్యక్తి, మీరు ఈ బడ్జెట్ తర్వాత కాదు, ఇంతకుముందు బడ్జెట్లో 2017 జనవరి 28వ తేదీన కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన 3 గంటల అనంతరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్కు బదులుగా నేను ఆంధ్రప్రదేశ్కి ఇతోదిక్కంగా నిధులు తెచ్చాను, డబ్బు కూడా వచ్చేసిందని చెప్పాను. ఇది కాదన్న ఏ రాజకీయ పక్షమైనా నాతో తలపడడానికి సిద్ధంగా ఉండండి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే నువ్వు అధికంగా సంపాదించు. నేను ఇంతవరకు మీకు చెప్పినవన్నీ అబద్ధాలు, మోసగించాను, ముఖ్యమంత్రిగా నేను చేయకూడని పని చేశానని చెప్పే మాటే కదా. ఇప్పుడు నువ్వు ఫైట్ చేస్తావనే సెకండరీ, అసలు నువ్వు మోసగించావా లేదా? ఈ మాటలు నువ్వు చెప్పావా లేదా? ఇది ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రింట్ మీడియా ముందు దేశంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు అందరూ చూసిందే కదా. మోసగించానన్న దానికి నువ్వు క్షమాపణ ఎక్కడని చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదా? తర్వాత నువ్వు నాయకత్వం వహించడానికి ఇప్పుడు ప్లేస్ లేదు, ఆ ప్లేస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయింది. నిన్ను అంగీకరించే పని చేయరు. నువ్వు నిరాహార దీక్ష చేసినా, నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నా, ఎన్ని మాయలు చేస్తున్నా, ఆ టైం దాటిపోయింది. ఈ నాయకత్వం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉద్యమం చేసే బాధ్యత స్వీకరించడం, ప్రజలు అంగీకరించడం కూడా జరిగిపోయింది. ఈనాడు నీకు మళ్ళీ ఇది రాదని మీకు మనం చేసుకుంటాం. ఇది ఎవరు వక్రీకరించండి, వక్రీకరించకపోండి, ప్రజాస్వామ్యం ఇదే జరుగుతుంది. ఎప్పుడైనా ఈవేళ అర్హత అతనికి లేదు, అతను ఇతరులు పిలిపించి మాట్లాడతానంటే అతని ప్రయోజనాల కోసం మాట్లాడుకోవాలి, అది విశాల ప్రయోజనాలకు అసలు మాట్లాడేది కాదు. ఎందుకంటే నాయకత్వం తీసుకోవాల్సిన టైంలో అతను తీసుకోలేదు. నేను అప్పుడు చెప్పింది అబద్ధం అని ఇప్పుడు ఆయన ఒప్పుకుంటే, ఇప్పుడు చెప్పింది మాత్రం నిజమని మేము ఎలా నమ్ముతాం? 1 సంవత్సరం క్రితం అతను అబద్ధం చెప్పాను, రాష్ట్ర ప్రజలకు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పరిపాలనంతా అసత్యాలతోటే సాగించానని అతను ఒప్పుకుంటే, ఇప్పుడు మళ్ళీ అతను చెప్పిన మాటలు నిజమని మేము అంగీకరించగలమా? నేను కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా అంగీకరించగలరా? జరిగే పని కాదు. అతనికి నాయకత్వం మరి రాదు, ఆ పరిస్థితి క్లోజ్ అయిపోయింది, అది అనవసరం. ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి 2వ స్టెప్ కూడా మీరు చెప్పారు, మీరు అడిగిన దానికి నేను మళ్ళీ చెప్తున్నా. ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈవేళ, కాకపోతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎవరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే వారి వైపున ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేసిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తే, ఇందులో పెద్ద క్లారిటీ లేని అంశం ఏముంది? ఇప్పుడే కాదు, రేపు వస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున తన వైఖరిని చెప్పే మాట జరిగిపోయింది. ఇంక ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ స్కోప్ లేదని మనం వచ్చేసింది. 1. 2, చంద్రబాబు పాలన 4 సంవత్సరాల క్రితం వరకు మీరు చూస్తే, ఇప్పుడే కాదు గడచిన అతను మిత్రులు చెప్పినట్టుగా ఎసెట్ లైబిలిటీస్ రేషియో మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు లైబిలిటీస్ పెరిగిపోతూ ఉంది, కానీ ఊరకనే అతను పొదుపుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా మీడియా ముందు యాక్షన్ చేస్తూ ఉంటాడు. మీరు ఫిగర్స్లో మీరు చూస్తే లైబిలిటీస్ రేషియో పెరిగి ఎసెట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అతను 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ప్రతి సందర్భంలోనూ మీకు ఇదే రికార్డు ఉంది, మీరు కార్డుస్ తీయండి. వారిని ఎవరైనా రమ్మానండి, నేను చూపిస్తాను. అంచేత అతను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి నా దృష్టిలో. అతని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చక్కదిద్ది అతనికి అప్పచెప్తే అతను పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ చాలా బాగు చేసిన వ్యక్తిగా నటిస్తూ ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్, ఒక ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ తెలియాలంటే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఎసెట్స్, లైబిలిటీస్ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చెప్తాయి. మీరు ఒకసారి కాదు 3 సార్లు ఫెయిల్ అయినారన్న దానికి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఫిగర్స్ ఉన్నాయి. ఈవేళ కూడా మళ్ళీ అదే జరిగింది. రాష్ట్రం విడిపోయినాటికి 97,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పుగా వస్తే మళ్ళీ 118,000 కోట్ల రూపాయలు మీరు కొత్తగా అప్పు పడేది. రాజధాని డబ్బు లేదంటున్నారు, ఇది ఏమైనా ధర్మమా అని అడుగుతుంది. దేనికోసం అప్పు చేశారు 118,000 కోట్లు?
మీరు పప్పు పిల్లల ఖర్చు పెట్టారా? మీ కార్యకర్తలు దోచిపెట్టడానికి పెట్టారా? మీ ఆస్తులు పెంపొందించుకోవడానికి చేశారా? అప్పే రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనికి చేస్తుంది? రెవెన్యూ లాస్కు జమ కట్టడానికి చేస్తుందా? ఎసెట్స్ బిల్డప్ చేయడానికి చేస్తుందా? ఇతను చాలా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. అది ఇంక రాను రాబోతుంది. ఇప్పుడు మాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కొన్ని రాజకీయ పార్టీలు కలిసి మేము ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ప్రజల ఆస్తులను రక్షిద్దాం, ప్రజల ఆస్తులను దోచుకున్నటువంటి వాళ్ళని శిక్షిద్దాం. ఆ ప్రయత్నం కోసం గట్టిగా పనిచేద్దాం. ఇక మా ఎజెండా అయితే చాలా కేటగిరీలు కొన్ని ఈవేళకే కాదు, రేపొచ్చే ప్రభుత్వానికి కూడా క్లారిటీ ఉంది. ఒకే ఒక కండిషన్, ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినటువంటి వాళ్ళతోటే ప్రయాణం చేయడానికి కోసమని సిద్ధపడుతున్నాం, అందులో నష్టం ఉన్నా భరించడానికి సిద్ధపడుతున్నాం అనేటువంటి మాట అధ్యక్షులు చెప్పిన తర్వాత దీంట్లో ఇంకా దాపరికంగాని క్లారిటీ లేనటువంటి అంశాలు ఏమున్నాయని అనుకున్నాను. నమస్కారం.